హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మా జ్యువెల్ రోడ్స్. ఈరోజు షార్ట్గా నల్లపూసలు గోల్స్ ఒకటి తయారు చేసామండి, స్టోన్ బాల్ సిగ్నిటీతో. వాస్తవంగా అయితే ఇవి అందరికీ తెలిసిన ఐటమే. ఇప్పటిదాకా నేను అయితే యూట్యూబ్లో పెట్టలేదండి, సింగిల్ లైన్ లైట్ వెయిట్. ఓకే అండి, ఆ ఐటెం నేను మీకు చూపిస్తాను. కలిసి ఇప్పుడు నేను మీకు చెప్పింది, ఇదేసరికి సెంటర్ ఇట్లా బాల్ ఇచ్చామండి. ఈ బాల్లో కూడా సైజు ఉంటాయండి, అట్లానే కలర్స్ కూడా ఉంటాయండి. కెంప్తో ఉన్నది, రెడ్ కలర్ స్టోను, అంటే కెంప్ స్టోను, సింథటిక్, అట్లానే రియల్ కెంపు పచ్చ, అట్లానే రెడ్ వైట్ కాంబినేషన్, అచ్చంగా బ్లాక్, అచ్చంగా వైట్, ఇట్లా కాంబినేషన్స్లో ఉంటాయండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు. ఓకే అండి, ఇది వచ్చరికి మా రిలేటివ్స్ పేనండి. ఇప్పుడు నేను చేసిన బ్లాక్ బేస్ షార్ట్, ఇది వచ్చరికి ఈ ఒక్క బాలే ఇందుట్లో నియర్లీ 3 గ్రాములు వచ్చేసిందండి. మా వాళ్ళు కొద్ది పెద్దదే కావాలన్నారు, లేదంటే ఇది 4 4.5 గ్రామ్స్లో కూడా 4 గ్రామ్స్లో చేసుకోవచ్చండి. ఈ ఒక్క బాలే 3 గ్రామ్స్ ఉండటం వలన కొంచెం తూకం కొద్దిగా ఎక్కువ వచ్చింది. ఓకే అండి, ఇందుట్లో మల్టిపుల్ చాలా ఎక్కువ స్టోన్స్ ఉంటాయి, సన్న సన్నవి. ఇది కూడా హ్యాండ్ వర్కే అండి, అట్లా అని చెప్పి మీరు మిషన్ అనుకుంటారేమో, కాదండి, కాకపోతే ఈ వెయిట్ రాదండి. చాలా సన్న సన్న ఆవాల సైజ్ ఉంటాయండి, వెయిట్ రావు, కాకపోతే నంబర్ ఆఫ్ ఉంటాయండి. ఇందులో ఈ స్టోన్స్ కూడా చాలా మంచివి అండి, సిగ్నిటీ. ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఐటెం చేయించుకోవాలనుకున్నప్పుడు, ఎక్కువ శాతం స్టోన్ ఐటెంకి వెళ్ళినప్పుడు కొంచెం కాస్ట్ అయినా పర్లేదు, ఆ కాస్ట్ అయిపోయే ఫీలింగ్, తర్వాత మళ్ళీ మీరు ఆ వస్తువు చూడగానే హ్యాపీ ఫీల్ అవుతారు. మంచి స్టోన్స్ వేయించుకోండి, తక్కువ రకం వేయించుకుంటే కొంచెం గ్లేజింగ్ డల్ అయ్యి వస్తువు కూడా ఏదో లాగా అనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించినా మీరు స్టెప్ తీసుకోండి, మంచి స్టోన్స్ వేయటం కోసమే. ఓకే అండి, అట్లా ఇది వచ్చరికి నాలుగు గ్రాముల నుంచి 4.5, 5, 5.5, 6 ఇంకా అట్లా పెంచుకుంటా వెళ్ళొచ్చండి. అచ్చంగా ఇక్కడ నేను నల్లపూసలు వేసానండి, ఇందులో అక్కడక్కడ చిన్న చిన్న గోల్డ్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నాకు ఇచ్చిన డిజైన్ ప్రకారం నేను ఫాలో అయ్యాను. ఓకే అండి, ఇది నేను మీకు వెయిట్ చూపిస్తాను. ఇది లెంత్ వచ్చేసరికి కరెక్ట్ 16 ఇంచెసే ఉందండి, బాగున్నది 16 ఇంచెస్. అట్లానే ఇది హాల్ మార్క్ 916. దీని వెయిట్ కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. వచ్చేసరికి వెయిట్ 7 గ్రాముల 520 మిల్లీలు ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసరికి 6 గ్రాములు 350 మిల్లీలు వచ్చిందండి. ఓకే అండి, నేను చేసిన ఈ ఐటెం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఐటెము కాసేపు మీకు వివరంగా చూడాలనిపిస్తే చూడండి, నేను ఇదిగోండి. ఇప్పుడు ఈ బాల్ ఇట్లా కదులుతూ ఉంటుందండి, నేను ప్లే చేస్తాను చూడండి, ఇట్లా మూవ్ చేస్తుంటే మూవ్ అవుతుంది. గబక్కున ఇది లూజ్ అయిపోయింది అనుకుంటారేమో, అట్లా ఏం కాదండి, అది ప్లే అయినా కూడా బాగానే ఉంటుందండి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ప్లే అవుతున్నా కూడా మీకు దానివల్ల హ్యాపీ, పట్టేసినట్టుగా ఉండకుండా బాగుండిద్ది. ఓకే అండి, ఆ విషయం చెప్తామని చెప్పి మధ్యలో వచ్చాను. ఓకే అండి, ఉంటానండి.